నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికి కూడా, హైదరాబాద్ లో అభివృద్ధి చేశాను. కొంతమంది అడిగారు నన్ను, విభజన జరిగింది, కట్టుబట్టలతో మీరు పోతున్నారు, మీరే హైటెక్ సిటీ కట్టారు, మీరే ఔటర్ రింగ్ రోడ్ వేశారు, మీరే ఎయిర్పోర్ట్ కట్టారు, మీకు బాధ లేదా అని అడిగారు. నేను ఒక మాట చెప్పాను, నేను తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగింది, ఇక్కడుండే ఆస్తులు ఇక్కడ ప్రజానీకం అనుభవిస్తారు. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు, మళ్లీ వెళ్తాను, రాత్రి మగుళ్ళలో కష్టపడతాను. హైదరాబాద్ కాదు, ప్రపంచంలోనే ఐదు అగ్ర రాజధానిలో అమరావతి ఒకటి నిర్మాణం చేస్తానని చెప్పి నిర్మాణం చేస్తున్నాను. ఇంకొక మాట కూడా చెప్పాను, ఏమవుతుంది అని ఆలోచించలేదు. డబ్బులు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, ఆదాయం వచ్చే ఇండస్ట్రీ లేకపోయినా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే నగరాలు లేకపోయినా, నేను ఒక విజన్ ఇచ్చాను. 2022కి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటామని, 2029కి దేశంలో నెంబర్ వన్ గా ఉంటామని, తప్పకుండా గుజరాత్ కంటే మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మీకు అసూయ ఉండొచ్చు, ఏంటి గుజరాత్ని మించిపోతారని ఇప్పుడు మీకు అసూయ ఉంది. తెలుగు జాతి తెలివైన జాతి, కష్టపడతారు, ప్రపంచంలంతా వెళ్తారు, బాగా చదువుకున్నారు కాబట్టి మనకంటే మించిపోతారని మీకు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకనే మీరు ఇలాంటి మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ మనవల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీతో కలవడం కాదు, మీరు చేసినటువంటి తప్పుడు రాజకీయాల వల్ల దేశాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రానికి న్యాయం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలతో కలిశాం. ఒక్క కేసీఆర్ జగన్ మాత్రం మీ పక్షాన వాళ్ళు తిరిగే పరిస్థితికి వచ్చారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొక పక్కన నాకేదో ఓడిపోతామని భయం వచ్చిందని, ఇంకొక పక్కన మీరు చూశారు ఎంత తక్కువ చేసి మాట్లాడారంటే ఓసారి బాధేస్తుంది. ఆయన మాట్లాడిన మాటలు ఇంకా చాలా మాట్లాడాడు, ఒకటి రెండు విషయాలు కాదు. ఈరోజు మీరు చూస్తే ఆయన ఏదో లెక్కలు అడిగినట్టు, నేనేదో లెక్కలు చెప్పనట్టు కాబట్టి ప్రతి ఒక్క లెక్క అడగతారని మాట్లాడుతున్నాడు. మీరు గుమస్తాగిరి చేస్తే మీరు చేయండి, ప్రధానమంత్రి చేస్తే చేయండి, మీరు ఏమడిగినా మేము కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం ఇది. మా దగ్గర కూడా అకౌంటెంట్లు ఉన్నారు, మా దగ్గర కూడా సిఏజీ ఉంది, వాళ్లే మీ లెక్కలకు జవాబు చెప్తారు తప్ప నేను చెప్పవలసిన అవసరం లేదని మరొక్కసారి ప్రధానమంత్రికి చెప్తున్నా. మీరు కూడా బాధ్యతగా ఉండండి, రాజ్యాంగంలో సిఏజీ ఉంది, సిఏజీ ఉండేది కేంద్రంలో రాష్ట్రంలో లెక్కలన్నీ కూడా సర్టిఫై చేయడానికి. నీతి ఆయోగ్ చెప్పారు లెక్కలు మాకు ఇచ్చారు, యుటిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు, డబ్బులు ఇమ్మంటే ప్రధానమంత్రి కార్యాలయం ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా సిగ్గు కూడా లేకుండా ఈరోజు అసత్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడికక్కడ ఈరోజు మనం చూస్తున్నాం కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ నాయకులు వంతన పాడుతున్నారు, గులాంగిరి చేస్తున్నారు. నాకేం అబ్జెక్షన్ లేదు, నేను ఒకటే అడుగుతున్నా. మొన్నే జయప్రకాశ్ నారాయణ గారు ఎక్స్పర్ట్స్ని పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు, 17 లక్షల కోట్లు ఇవ్వాలని. అంతమును పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి ఒక రిపోర్ట్ ఇచ్చారు, 90,000 కోట్లు ఇవ్వాలని, పోలవరం అదనంగా ఇవ్వాలని. మీరు ఎవరైనా చెప్పండి దేశంలో విభజన వల్ల మాకు అన్యాయం జరిగింది, ఈ అకౌంట్ సెటిల్ చేయండి, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని మేము అడిగే పరిస్థితి ఉండదు, మా కాళ్లపైన మేమేం నిలబడతాం.
అంతేకాకుండా అనునిత్యం ఇష్టానుసారంగా చేసి మనమలేదో బెదిరిస్తే బెదిరే పరిస్థితి లేదు. ఆ 100,000 కోట్ల రూపాయలు మావి, మాకు రావాలి. మేము కూడా పన్నులు కడుతున్నాం. పన్నులు కట్టినప్పుడు మాకు కూడా వాటా ఉంది ఈ దేశంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మనం డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక పక్క అంటున్నాడు ఏదో గోబ్యాక్ అంటున్నారు. టీచర్ గోబ్యాక్ అని కుర్చీల్లో కూర్చోబెట్టింది పిల్లల్ని. వీళ్ళు కూడా నన్ను గోబ్యాక్ అంటున్నారు. నేను పార్లమెంట్లో మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటానని. మిమ్మల్ని గోబ్యాక్ అనేది ప్రధానమంత్రి సీట్లో కూర్చోవడానికి మీకు అర్హత లేదని, గుజరాత్కి బొమ్మని, అక్కడనే మీ ఊర్లో ఉండమని చెప్తున్నారు తప్ప మళ్ళా ప్రధానమంత్రి సీట్లో కూర్చునే అర్హత మీకు లేదని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. దేశాన్ని విభజిస్తున్నారు, దేశంలో ద్వేషాన్ని పెంచుతున్నారు, వర్గాలుగా విడగొట్టే పరిస్థితికి వస్తున్నారు. అస్సాంలో పోతే గోబ్యాక్ అన్నారు, వెస్ట్ బెంగాల్ పోతే గోబ్యాక్ అన్నారు, తమిళనాడుకు పోతే రావద్దన్నారు, మన దగ్గరకు వస్తే రావద్దన్నారు. ఎక్కడికి వెళ్తారని అడుగుతున్నా, ఏంటి ఇవన్నీ అడుగుతున్నాను. అదే మరిగా ఈరోజు అమరావతి పైన, పోలవరం పైన మీరు విషం కక్కుతున్నారు, మీరు భరించలేకపోతున్నారు, అసూయపడుతున్నారు. మీరు మాకేం చారిటీ కాదు, ఇది ఇది మా హక్కు, చట్టంలో ఉండేది ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 55 నెలల్లో అన్ని చేసేశాడంట, ఇప్పుడేదో స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానంటే వద్దన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు ఆ రోజు చెప్పారు ప్రత్యేకంగా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని, ఎవరికి ఇవ్వమని స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదని, ఇవ్వమని చెప్పారు. 11 రాష్ట్రాలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇమ్మన్నాను, ఎందుకు ఎవరో సమాధానం చెప్పమన్నాం. దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఈయన లెక్కలిచ్చాడని ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా ఇస్తానని మాట్లాడతా ఉంటే, ఈయన ప్రత్యేక హోదా మాట్లాడతాడు, ఈయన ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడతాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్క మాట విమర్శించడు. ఇది ఎక్కడ న్యాయమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. విద్య వైద్య సమస్యలన్నీ ఇచ్చామంటున్నాడు. వీళ్ళు ఇచ్చిన డబ్బులు 700 కోట్లు, ఇవ్వాల్సింది 12,000 కోట్లు. 30 ఏళ్ళు పడుతుంది ఈ రేషియోలు ఇస్తే, 30 ఏళ్ళు మనం వెయిట్ చేయాలని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతో ఇచ్చేసి మనం అన్ని పనులు చేసి వీళ్ళు ఇవన్నీ చేసి ఇప్పటికి కూడా ఇవ్వకుండా మనల్ని ఎగతాళి చేసే పరిస్థితికి వచ్చారు. 10 సంవత్సరాలు డబ్బులు ఇచ్చే అవకాశం ఉన్నా 4-5 సంవత్సరాలని డబ్బులు ఇచ్చామని కూడా మాట్లాడుతున్నారు. అన్ని కాలేజీలు ఇన్స్టిట్యూషన్ ఇచ్చామని మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చింది 5 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించమని. ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టం 10 ఏళ్ళు కాదు, 20-30 ఏళ్ళు అవుతుంది. అందుకే నేను అడిగాను, 60 సంవత్సరాల కష్టాన్ని ఎదుర్కొని వచ్చాం, దీన్ని అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు చేయూతనిమ్మన్నాం. అంతేగాని ఇచ్చే డబ్బులు 10 ఏళ్ళు ఇస్తాం 20 ఏళ్ళు ఇస్తామనడం కాదు. మీరు ఇప్పుడిచ్చినా మేము నిలదొక్కొని అందరితో సమానంగా పైకి రావాలంటే ఇంకా 10-20 సంవత్సరాలు కనీసం అవుతుంది. 60 సంవత్సరాల కష్టం, 60 సంవత్సరాలు పోగొట్టుకున్న శ్రమ మళ్ళా ఇక్కడ పెట్టి కష్టపడాలంటే నిధులున్నా పనులు కష్టపడి చేసినా సమర్థవంతంగా ముందుకు పోయినా మనం నిలదొక్కోవడానికి అందరితో సమానంగా రావడానికి కనీసం 20-25 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ మనం సమర్థవంతంగా పనిచేయకపోతే ఎప్పటికి కూడా మనం ఇదే మారిగా దెబ్బతినే పరిస్థితికి వస్తాం. ఈరోజు ప్రధానమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు 100,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని. తిరుపతి మీటింగ్లో ఇలాంటి అవినీతి పనులతో ఎప్పుడూ జరగవని ఆ రోజు మీరు మాట్లాడారు. ఈరోజు మిమ్మల్ని చూస్తే వాళ్ళని పొగుడుతున్నారు. ఒక్క మాట మాట్లాడలేదు. మీరు వాళ్ళ కేసులన్నీ మాఫీ చేయడానికి, కోర్టులో కూడా డైల్యూట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు.
అవినీతి పరుల పంతన చేరారు, నన్ను విమర్శించారు. నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉచ్చులో పడ్డానని, నేను ఉచ్చులో పడలేదు. ఆ ఉచ్చులో పడింది మీరు పడ్డారు. ఈ దేశంలో అవినీతిని పెంచి ప్రోత్సహించే ప్రధానమంత్రి ఈ నరేంద్ర మోడీ గారని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క కూడా చూడండి, నిన్న మొన్న ఒక మాట మాట్లాడాడు, ఈరోజు కూడా అన్నాడు మా అబ్బాయిని గురించి ఆయన మాట్లాడాడు. ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. నన్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించాడు ఆయన. ఏం తమ్ముళ్ళు, ఏంటమ్మా మీకు అనిపించలేదని అడుగుతున్న రాష్ట్రంలో, లోకేష్ మా అబ్బాయి, మీకు అబ్బాయిలు లేరు, నీకు కుటుంబం లేదు, నీకు సంబంధాలే లేవు, బంధాలు లేవు. కుటుంబ వ్యవస్థని పెంచే వ్యక్తిని, కుటుంబంతో గడపాలనేది కోరుకునే వ్యక్తిని, ప్రతి ఒక్కరూ కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందం ఉంటుందని, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని చెప్పే వ్యక్తిని నేను అవునా కాదా? మీరు నాతో ఏకీభవిస్తారా లేదా అని అడుగుతున్నా. కుటుంబాలు బాగుండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రధానమంత్రికి ఎప్పుడైనా ఈ కుటుంబ వ్యవస్థ పైన గౌరవం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా? ఎప్పుడన్నా ఉన్నాడా? ఎప్పుడన్నా మాట్లాడాడా? ఈరోజు ఆయనకు భార్య ఉంది, ఆ విషయం మీకు తెలుసా? త్రిబుల్ తలాక్ తెచ్చారు, చూశారు కదా? ముస్లిములు త్రిబుల్ తలాక్ చెప్పి ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతుందని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, త్రిబుల్ తలాక్ చెల్లదని. అదే సమయంలో ఇంకొక మాట కూడా చెప్పారు, పెళ్లి చెల్లదని తెలిసిన ఎవరైతే త్రిబుల్ తలాక్ ఇచ్చారో వాళ్లపైన చర్యలు తీసుకోవాలని, ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి చెప్పాడు. నేను అడుగుతున్నా, మీరు కనీసం ఈరోజు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలే. యశోదాబేన్ ఆయన భార్య ఉంది, నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నా. నన్ను లోకేష్ తండ్రి అన్నారు, నేను గర్వపడుతున్నా. నేను అడుగుతున్నా, యశోదాబేన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది ఆవిడ దూరంగా పెట్టి మీరు మాట్లాడరే. విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారని నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, లేకుంటే చెప్పేవాడిని కాదు. నేను సభ్యత ఉన్న నాయకుణ్ణి, ఎప్పుడు కూడా రాజకీయంగా ఫేస్ చేశాను, కానీ వ్యక్తిగతంగా మీరు మాట్లాడినప్పుడు గురువింద సామెత మీకు కూడా వర్తిస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గౌరవాలు లేని వ్యక్తి. నేను గర్వపడుతున్నా, 1 కోటి మంది ఆడబిడ్డలకు అన్నగా ఉన్నా నా కుటుంబం, కోటి కుటుంబాలున్నాయి. 1 ఆడబిడ్డలకి సంవత్సరం సంవత్సరం పసుపు కుంకుమ ఇచ్చి మీ సెంటిమెంట్ కాపాడతా. 54 లక్షల మంది వృద్ధులకు కానీ వితంతులకు కానీ పింఛనిచ్చి నా పెద్ద కొడుకు 2000 రూపాయలు పంపించాలని చెప్తే నేను గర్వపడుతున్నా. అలాంటి తండ్రులకు నేను కొడుకునని చెప్పి కూడా నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 కోట్ల మంది నన్ను అభిమానించినప్పుడు నేను గర్వపడుతున్నాను. 1 కుటుంబ పెద్దని నేను. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని కుటుంబాలకు పెద్దగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా. అదే సమయంలో లోకేష్కి తండ్రిగా ఉన్నా, దేవాంశుకి తాతగా ఉన్నా, భువనేశ్వరికి భర్తగా ఉన్నా నా కుటుంబం చూసి నేను గర్విస్తున్నాను తప్ప బాధపడడం లేదని మరొకసారి తెలియజేస్తున్నా. నా రాజకీయం మీద నా కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఆధారపడలేదు, పడరు కూడా. ఈరోజు ఒక బాధ్యత కలిగిన తండ్రి తల్లిదండ్రులుగా లోకేష్ని స్టాన్ఫోర్డ్ వరకు పంపించాం, మా మిస్సెస్ చదివించింది. ఒక బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా హెరిటేజ్ కోసం రాత్రింబగుళ్ళు పనిచేసి ఒక సంస్థను అభివృద్ధి చేసింది. వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకొని మేము పనిచేస్తున్నాం ప్రజల కోసరం. నన్ను గురించి మీరు విమర్శిస్తారు, అందుకే అడుగుతున్నా,
గురువింద సామెత మరిచిపోవద్దండి. మీరు చేసేటన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎంచోపైన వాచ్మెన్ అంటారు, కాపలాదారుడు అంటారు, సూటు బూటు మాత్రం రోజుకో కావాల. కోట్ల రూపాయలు, ఇదెక్కడ న్యాయమని అడుగుతున్నా. మహాత్మా గాంధీ ఎంత సింపుల్ గా ఉన్నారో మీరు చూశారు. అదే తరహాలో నేను కూడా 40 ఏళ్లుగా మీరు చూస్తే అదే బట్టలు వేసుకుంటున్నా, ఒకటే రకం బట్టలు. నేను ఎక్కడపోయినా వేషాన్ని మార్చడం లేదు, సూట్ వేసుకోవడం లేదు. ఈరోజు మీకోసరం నల్ల చొక్కా వేసుకున్నా నిరసన తెలియజేయడానికి కానీ, లేకపోతే ఎప్పుడు కూడా మామూలు డ్రెస్సే ఉంటుంది నా డ్రెస్ అంతా. పార్టీ మీటింగ్లకు వస్తే ఒక క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా పచ్చ చొక్కా వేసుకుంటా, పసుపు చొక్కా వేసుకుంటా, అది నా క్రమశిక్షణ. కాబట్టి మీరు నన్ను గురించి విమర్శించే హక్కు మీకు లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈరోజు ఆలోచించాను, ఎక్కడ కూడా రాష్ట్రంలో రౌడీజం రాకూడదని, పక్కదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేస్తారు, రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తారు. నేను ఆ రోజు ఈరోజు ప్రజల్లో స్ఫూర్తి తీసుకొచ్చాను, అందరూ కలిసి పనిచేశాం, కష్టార్జితంతో రాష్ట్రాన్ని స్థాయికి తీసుకొచ్చాం. అదేవిధంగా ఆత్మాభిమానాన్ని వదులుకోలేం, ఆత్మగౌరవంతో బతకాలి. హక్కులు పూర్తిగా వదులుకొని మీకు ఉడిగించడానికి మేము సిద్ధంగా లేము. తెలుగు జాతి ఒక పౌరుషం ఉండే జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది. మాకు రావాల్సిన డబ్బుల్ని రాబట్టడం, అదే సమయంలో మీరు ఏదైనా కానీ మాట్లాడితే, ఎంత మాట్లాడితే అంత తిప్పి కొట్టే శక్తి మాకుందని మరొకసారి ప్రధానమంత్రికి హెచ్చరిస్తున్నాం. రేపు వస్తాం, ఢిల్లీకి వస్తాం. మీ పార్లమెంట్ సాక్షిగా మీరు చేసిన చట్టానికి దిక్కు లేదా అని అడుగుతాం. ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హోదా ఇవ్వరా అని అడుగుతాం. దేశ ప్రజల ముందర మిమ్మల్ని దోషిగా నిలబెడతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పిన మాట తప్పేది మీరు, ఇచ్చిన మాట కోసరం పోరాడేది మేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కాదు, ఈ దేశంలో మీ తర్వాత అయినా సరే మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ ప్రధానమంత్రిని ఇంటికి పంపించి మన డిమాండ్లు మన హక్కులు సాధించుకునే వరకు పోరాడతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నా కోసమా ఈ పోరాటం అమ్మా మీరు చెప్పండి. లాస్ట్ టైం నా రాష్ట్ర ఆ రోజు నా బర్త్డే రోజున ధర్మ పోరాట దీక్ష ప్రారంభించాం. రేపు అదే మరిగా ఈరోజు మళ్ళీ ఎన్నికల ముందు కూడా కడపటి రోజు ఈ పార్లమెంటుకి మొన్ననే జేఏసీ పెట్టుకున్నాం. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు అందరూ కలిసి వచ్చారు హక్కుల కోసం పోరాడడానికి. చివరి బడ్జెట్ పెట్టిన రోజున నిరసన దినంగా మనం చేశాం. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ రేపు అప్రోప్రియేషన్ బిల్లు వస్తుంది కాబట్టి ముందుగా దేశాన్ని గుర్తు చేయాలి, పార్లమెంటుకు గుర్తు చేయాలి. జరిగిన అన్యాయం పైన మన ఎంపీలు 5 సంవత్సరాలుగా పోరాడారు, అంత మునుపు కూడా పోరాడారు, అయినా కూడా ఫలితాలు రాలేదు. ఫలితాలు వచ్చే వరకు తెలుగు జాతి విశ్రమించదని, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వదిలిపెట్టరని మరొక్కసారి ప్రధానమంత్రికి కేంద్రానికి హెచ్చరిస్తూ, ఈరోజు మీ అందరికీ కూడా 115,000 మందికి పట్టాలు ఇవ్వడం, ఈరోజు ఆ ఫంక్షన్ ఇక్కడ పెట్టుకోవడం, ఇది నా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఈ పట్టాలు వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇంకొక పక్క మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని నా ఆలోచన ఒకటి. అభివృద్ధి పెద్ద ఎత్తున చేసి
సమక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మీకు చేరవేసి మీరు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఇందులో కూడా తాత్కాలికంగా ఏం చేయాలో చేయడం, అదే మరిగా రాబోయే షార్ట్ టర్మ్ లో ఏం చేయాలో చేయడం, దీర్ఘకాలికంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేస్తామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పట్టాదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అందరూ ఒక్కసారి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం గట్టిగా. పేదవాడి సొంత ఇంటి కలని సాకారం చేసే మంచి ఉద్దేశంతో ప్రతి పేదవాడు సొంతింటిని ఏర్పరచుకోవాలని, ఎటువంటి అభద్రతాభావం తన మనసులో గూడు కట్టుకోకూడదని, ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని పండుగ రోజు ఈరోజు సుదినం మనకు ప్రతి పేదవాడు తనకు ఏర్పడ్డ సొంత ఇంటిని చూచి మనస్ఫూర్తిగా సంతోషించి ఆనందించే రోజు ఈరోజు. లక్షకు పైగా పట్టాల పంపిణీ కార్యక్రమం అంటే సామాన్యం కాదు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే అద్భుతమైన కార్యక్రమం మన ఈనాటి లక్ష నివేశ స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతోంది, అత్యద్భుతంగా కొనసాగుతోంది. మన ముఖ్యమంత్రి వర్యులు పట్టాదారులకు పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మహిళ అబల కాదు, ఒక మహోన్నత శక్తి అంటూ ప్రతి ఇంటా కూడా మహిళ పేరున పట్టాలను అందించి తెలుగువారి ఆత్మాభిమానం, తెలుగు మహిళా లోకం సామాన్యం కాదు అసామాన్యం అంటూ వెలుగెత్తి చాటేలా మన ఈనాటి లక్ష నివేశ స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. విజయవాడకి వైజాగ్ అండి, వైజాగ్కి 01 పద్ధతి కింద మున్సిపల్ సిబ్బందికి జీతాలు చెల్లించేలాగున గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్చుకున్నటువంటి నిర్ణయం మేరకు మున్సిపల్ సిబ్బంది సన్మాన కార్యక్రమం. మేడం ఆగండి, సైడ్కి వచ్చాను. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే. ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే.